సినీ రంగంలో మొట్టమొదట నితిన్ స్పందించారు ఆ పైన పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విరాళం ప్రకటించారు తర్వాత రామ్ చరణ్ ప్రకటించారు ఇక మిగతా హీరోలు ఏం చేస్తారు వాస్తవంగా మనది ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థ ఇది మనల్ని తిరుతూ ఉంటారు చాలామంది గొర్రెల కల్చర్ మనకి ఒకళ్ళు చేస్తే కానీ మిగతా వాళ్ళు ఉండదు ఫస్ట్ ఇనిషియేటివ్ మనకు ఉండదు ఈవెన్ మనం చూడండి ఒకసారి గుర్తించుకుంటే ఏదన్నా సిగ్నల్ లైట్ దగ్గర ఎటో చూస్తుంటుంటాం ఎదురుగుండా లైట్ కనబడతా ఉంటుంటుంది ఓ డౌటు అందులో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోతారు వెంటనే అందరు వెళ్ళిపోతారు అంటే లైట్ పడ్డా కూడా కొన్నిసార్లు కొంతమంది అప్పటిదాకా ఉండి ఒక రెండు మూడు నిమిషాలు ఉండి అవతల నుంచి రావట్లేదు కదా వెహికల్స్ అని సర్రమ్మని వెళ్ళిపోతారు అక్కడ రెడ్ లైట్ పడి ఉన్నా సరే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో వెంటనే అందరూ మిగతా వెళ్ళిపోతారు అక్కడ సిగ్నల్ లైట్ చూసుకోరు అంటే ముందు వాళ్ళని ఫాలో అవడం అనేటువంటి ఒక అలవాటు మనకు ఉండిపోయింది ఇది లేకుండా జాగ్రత్త పడాలి కానీ కొంత కొంత అలవాట్లు అయిపోయింది అన్ని రంగాల్లోనూ అదే వాతావరణం ఉంటుంది ఎవరో ఒకళ్ళు యాక్టు ఒకళ్ళు ఓవర్ యాక్టు మిగతా వాళ్ళు ఇన్యాక్టివ్ మిగతా వాళ్ళు ఫాలోయింగ్ కల్చర్ ఎట్లాగా ఉంటుంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించడం రామ్ చరణ్ గారు స్పందించడం నితిన్ అయిన తర్వాత ఇప్పుడు మరి మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేటువంటిది చూస్తుంటుంది సమాజం కూడా అంటే ఇవ్వాల్సిందేనా ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ మాట్లాడచ్చు కాకపోతే ఏంటంటే ఒక సామాజిక బాధ్యతగా సమాజం నుంచి రూపాయి సంపాదించాం కాబట్టి సమాజానికి కొంత సేవ ఈ టైంలో చేయడానికి అవసరమైనటువంటి ఉపయోగించడం అంటే మంచి పరిణామే మరి మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం